ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్ నేను సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ బంజారా రోడ్ నెంబర్ టూలో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను గత పదిహేడు సంవత్సరాలుగా నేను అక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ప్రాక్టీస్లో ఉన్నాను సో ఈరోజు మీకు అందరికీ పరిచయం చేయబోతున్న అవగాహన తీసుకొస్తున్న ఒక దివ్య ఔషధం వచ్చేసి అశ్వగంధ ఈరోజు అశ్వగంధ బెనిఫిట్స్ ఏంటి అశ్వగ అశ్వగంధ వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఈరోజు మనము చాలా క్లియర్గా అందరం డిస్కస్ చే అంటే మీకు అందరికి అవగాహన కలిగించే ప్రయత్నం నేను చేస్తాను సో అశ్వగంధ వచ్చేసి మన పూర్వీకులు వాడిన దివ్య ఔషధాల్లో ఇది ఒక ఒక రకంగా చెప్పాలంటే హైలీ రేటెడ్ మెడిసిన్గా మనం భావించాలి ఏ అంటే ఎలాంటి వైద్య వ్యవస్థ అయినా అంటే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ తీసుకోండి లేకపోతే యునానీ మెడిసిన్ తీసుకోండి లేదా ఆయుర్వేదం తీసుకోండి సిద్ధలా తీసుకోండి ఇది చాలా టాప్ మోస్ట్ మెడిసిన్గా ఉపయోగించబడే ఒక అద్భుత ఔషధం ఇది సో ఈ మెడిసిన్ వచ్చేసి అంటే కేవలం అనారోగ్యం ఉన్నవాళ్ళే వాడాలి అనేది కాకుండా మీ ఆరోగ్యాన్ని మీరు సమర్థంగా మెయింటైన్ చేసుకోవడానికి అంటే మెయింటెనెన్స్ పరంగా కూడా ఈ ఔషధాన్ని మనం రెగ్యులర్ యూజ్లో కూడా ఇది వాడుకోవచ్చు దానివల్ల మనకు వచ్చే రెగ్యులర్ యూజ్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అనేది కూడా మనం చూసుకుందాం ఈరోజు సో ఒకటి ఫస్ట్ థింగ్ అశ్వగంధ కొన్ని వేల సంవత్సరాల నుంచి మన మన పూర్వీకులు వాడుతూనే ఉన్నారు అశ్వగంధ అనేది ఒకటి సంస్కృతం సంబంధించిన వర్డ్ సో అశ్వగంధ అంటే అంటే మనకు హార్స్కి సంబంధించిన స్మెల్ వస్తుంది అని ఆ రూట్ పేరు అశ్వగంధ అని పెట్టారు తర్వాత దాని బొటానికల్ నేమ్ వచ్చేసి విత్తన సోమ్నిఫెరా అని కూడా దాన్ని అంటారు సో ప్రయోజనాల గురించి చూసుకుంటే ఇది వేల సంవత్సరాల నుంచి ఒక ప్రూవెన్ ప్రోడక్ట్ శాస్త్రీయంగా కూడా మనకు ఎన్నో అధ్యయనాలు జరిగినాయి అధ్యయనంలో కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతుందని చెప్తున్నారు సో దాంట్లో టాప్ మోస్ట్ ఒక టెన్ బెనిఫిట్స్ ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటాను టాప్ టెన్ బెనిఫిట్స్ ఆఫ్ అశోగంధ అశోగంధ ఫస్ట్ మోస్ట్ ఫోర్ మోస్ట్ బెనిఫిట్ ఏంటి అని అంటే మీకు శక్తిని ప్రసాదిస్తుంది అంటే మనకు రోజువారీ అలసట స్ట్రెస్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో శారీరకంగా ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేకుండా చాలా వీక్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఫ్రటిక్గా ఫీల్ అవుతూ ఉంటారు టైర్డ్నెస్గా ఫీల్ అవుతూ ఉంటారో సో రోజు అశ్వగంధాన్ని మనం సేవించడం వల్ల మీకు స్ట్రెస్ టైర్డ్నెస్ వీక్నెస్ అనేది ఉండదు ఇది ఒక టానిక్ టానిక్లా కూడా వర్క్ చేస్తుంది కాబట్టి నరాల వ్యవస్థ కూడా చాలా బలంగా ఉంటుంది అండ్ డయాబెటీస్ మీద కూడా ఆల్రెడీ రీసెర్చ్ జరిగింది సో షుగర్ లెవెల్స్ని కూడా చాలా సమర్థంగా ఇది కంట్రోల్ చేయగలుగుతుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా దీని ఒక దివ్య ఔషధంగా మీరు రోజువారీగా వాడుకోవచ్చు షుగర్ లెవెల్స్ చాలా మటుకు మనం మెడిసిన్ ప్రమేయం లేకుండానే చాలా మటుకు కంట్రోల్ చేయొచ్చు మెడిసిన్ వాడుతున్న వాళ్ళు కూడా వాడితే మీ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది దానివల్ల అన్నెసరీగా ఎక్కువగా ఇన్సులిన్ ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం తగ్గించుకొని పనిలో మనము ఈ ఔషధాన్ని మనం డైలీ వారిగా వాడచ్చు తర్వాత ఇది కార్టిసాల్ లెవెల్స్ అనేవి కూడా చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది కాబట్టి నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళు చాలామందికి ఇన్సామియా ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉంటారు కార్టిసాల్ కంట్రోల్లో లేకపోతే డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉండవు సో డిప్రెషన్ యాంగ్జైటీ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు కూడా అశ్వగంధాన్ని రెగ్యులర్గా సేవించడం వల్ల వాళ్ళకు కూడా తప్పకుండా నిద్ర లేమి సమస్య నుంచి కూడా వాళ్ళు దూరం అవ్వచ్చు తర్వాత డిప్రెషను తర్వాత నరాల వీక్నెస్ ఇవన్నీ కంట్రోల్ అయ్యి యాంగ్జైటీ కూడా మనకి పూర్తి స్థాయిలో కంట్రోల్ తీసుకురావడంలో ఇది చాలా వారిగా ఉపయోగపడుతుంది తర్వాత రోగ శక్తి మన ఇమ్యూనిటీని బలోపేతం చేయడం వల్ల రోజువారీగా బలోపేతం చేయడంలో కూడా చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది అండ్ మీ రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ట్రైగ్లిసిరైట్స్ కానీ అధికంగా ఉన్న వాళ్ళకు కూడా డెఫినెట్గా ఇది అవి తగ్గించుకోవడంలో కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది శరీరంలో ఇన్ఫ్లమేషన్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే అతి వేడి వల్లనో లేకపోతే మీ రోగ నిరోధక శక్తిలో ఉన్న లోపాల వల్లనో ఇన్ఫ్లమేషన్ రెస్పాన్స్ అంటారు అంటే లోపల నుంచి మనకి వాపులు రావడము అవయవాల పనితీరు దెబ్బ తినడము తర్వాత మనకు కండరాలు పట్టేయడము లేకపోతే ఇలాంటివి ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారు ఇన్ఫ్లమేటరీ పెయిన్స్ అంటారు సో అలాంటి ఇన్ఫ్లమేటరీ పెయిన్స్ని కూడా ఇది చాలా సమర్థంగా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇన్ఫ్లమేషన్ రాకుండా చూసుకుంటుంది కాబట్టి సో రోజువారీగా వాడడం వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పచ్చు సో ఒక రకంగా చెప్పాలి అంటే చాలామంది మేజర్ అంటే ఒక రకంగా ఎక్కువగా పాపులారిటీ దీనికి ఉంది అని అంటే దానికి మేజర్ కారణం ఏంటంటే అంటే స్పమ్ కౌండ్ తగ్గిపోయిన వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ మేల్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ ఇది డెఫినెట్గా ఇది ఒక అద్భుత దివ్య ఔషధంగా ప్రతి ఒక్కరికి ఇది ప్రాచుర్యంలో ఉంది స్పర్మ్ మొటిలిటీ తక్కువ ఉన్న స్పమ్ తక్కువన తక్కువ ఉన్న పెంచడానికి ఉపయోగపడుతుంది అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి సెక్సువల్ ఇంట్రెస్ట్ వీక్నెస్ ఫటిక్నెస్ టైర్డ్నెస్ ఇలాంటివి ఉన్నా కూడా డెఫినెట్గా ఇది చాలా హెల్ప్ అవుతుంది సో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా డెఫినెట్గా ఇది చాలా ప్రయోజనాలు చేకూరుతుంది అండ్ రీసెంట్గా ఇప్పుడు మనకున్న కోవిడ్ సమస్యకు కూడా ఇదొక దివ్య ఔషధంగా మనకు ఐఐటి ఢిల్లీ ఐఐటి ఢిల్లీ అండ్ జపాన్కి సంబంధించిన ఎన్నో శా శాస్త్ర లాబొరేటరీస్ అంటే కొలాబరేషన్లో ఒక స్టడీస్ చేయడం జరిగింది సో ఈవెన్ కోవిడ్ పరంగా కూడా మనం చూసుకుంటే ఇప్పుడున్న లేటెస్ట్ కోవిడ్ పరంగా కూడా చూసుకుంటే ఇది చాలా రకాలుగా ప్రయోజనాలు చేకూరుతుంది మన రోగ నిరోధక శక్తిని చాలా ఫాస్ట్గా బలోపేతం చేసే శక్తి దీంట్లో ఉంది అని అండ్ తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా కోవిడ్ ఒకవేళ మీ బాడీలో వచ్చిన మీ బాడీలో అది మల్టిప్లై అవ్వకుండా అంటే మల్టీప్లై అవ్వకుండా డ్యూప్లికేషన్ అవ్వకుండా దాన్ని నిరోధించే శక్తి అశ్వగంధలో ఉందని ఆల్రెడీ ఐఐటీ ఢిల్లీ అండ్ వీళ్ళు నిరూపించడం జరిగింది సో ఒక రకంగా చెప్పాలనంటే రెగ్యులర్గా అశ్వగంధ మనకు ట్యాబ్లెట్ రూపంలోనో లేకపోతే చూర్ణ రూపంలోనో మనకు ఈజీగా అందుబాటులో ఉంది సో ఒక మంచి అంటే నేను నా పరంగా నేను అడిగితే ఒక మంచి పాతకాలం సంబంధించిన ఎన్నో కంపెనీలు ఉన్నాయి ఎన్నో పేరు పొందిన కంపెనీస్ ఉన్నాయి ఒరిజినల్గా అంటే చాలా మటుకు బయట ఆ డూప్లికేట్ కూడా అమ్ముతున్నారని కూడా మనం వింటున్నాము సో ఒరిజినల్ అశోక్ధ రెగ్యులర్గా మీరు సేవించడం వల్ల ఎన్నో రకాలుగా శారీరకంగా మానసికంగా మీకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి డైలీ ఒక ట్యాబ్లెట్ మెయింటెనెన్స్ పరంగా రోజువారి ఆరోగ్యం పరంగా మెయింటెనెన్స్ పరంగా మీరు రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకోండి అండ్ పిల్లలకు కూడా చూర్ణాన్ని మనం పాలలో కలిపి కూడా నైట్ టైం తాగొచ్చు దానివల్ల కూడా నిద్రలేమి సమస్యలు ఇవన్నీ కూడా హైపర్ యాక్టివ్నెస్ కూడా కంట్రోల్లో ఉంటుంది మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది సో పిల్లలు చాలామంది ఎక్కువగా గోల గోల చేస్తూ ఉంటారు నిద్ర సరిగా పోరు హైపర్ యాక్టివ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా లో డోసులో అశ్వగంధాన్ని మనము పాలలో కలిపి మనం ఇవ్వడం వల్ల వాళ్ళకి అది ఉపయోగకరంగా ఉంటుంది నిద్రలో ఏమీ సమస్య ఉన్న వాళ్ళకు పెద్దవాళ్ళకు కూడా అశోగంధని పాలలో ఇస్తే డెఫినెట్గా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది సో ట్యాబ్లెట్ రూపంలోనూ చూర్ణ రూపంలో మీరు డెఫినెట్గా రోజుకి ఒక ట్యాబ్లెట్ మెయింటెనెన్స్ పరంగా వాడండి కొంచెం సమస్య అధికంగా ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఒకసారి డాక్టర్ని సంప్రదించి మీరు కరెక్ట్ డో మోతాదులో అండ్ కరెక్ట్ వైద్యం తీసుకోవడం వల్ల డెఫినెట్లీ మంచి ప్రయోజనాలు ఉంటాయని నేను అందరికీ నేను నమ్మకం కలిగిస్తున్నాను సో దయచేసి అశ్వగంధాన్ని ప్రతి ఒక్కరు సేవించడం అనేది మర్చిపోకండి ఎందుకంటే ఇప్పుడున్న టైంలో మనం ఎంత ఎక్కువగా మన రోగనిరోధక శక్తిని మనం పెంచుకుంటే అంతే మనకు ఆరోగ్య సమస్యలు కానీ లేకపోతే ఇలాంటి ఇన్ఫెక్షస్ డిసీజ్ ఎపిడెమిక్స్ ఏవైతే వచ్చే ఉన్నాయో రాను రాను ఇప్పుడు థర్డ్ వేవ్ అంటున్నారు ఆ థర్డ్ వేవ్ కూడా మన శరీరాన్ని తట్టుకునేలాగా మన శరీరాన్ని మనం తయారు చేసుకోవాలి థర్డ్ వేవ్ కానీ ఫోర్త్ వేవ్ రానీ టెన్త్ వేవ్ కానీ మన మన పూర్వీకులు ఇచ్చిన మనకి దివ్య ఔషధాన్ని మనం వాడుకోవడం వల్ల మన శరీరం శక్తి సామర్థ్యాలతో దాన్ని ఎదుర్కొని నిలబడి బయటపడుతుందని ఆల్రెడీ శాస్త్రీయంగా నిరూపితమైంది కాబట్టి దయచేసి అంటే ఇది ఆయుష్ కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ సూచనలు ఉన్నాయి సో దయచేసి దీన్ని ప్రచారం కలిగించడంలో మీ వంతు పాత్ర వహించండి ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి సామాజిక ఆరోగ్యాన్ని మనము నెలకొల్పాలి సమాజం మొత్తం ఆరోగ్యంగా ఉండాలి మనము ఆరోగ్యంగా ఉండాలి దేశం ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే అన్ని మనం మనం చక్కదిద్దుకోవచ్చు మనము సో దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి షేర్ చేసే బాధ్యత మీరు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ డాక్టర్ సాధన